हाय व्यूअर्स, वेलकम टू रिही मीडिया। डॉक्टर बाबूनी मिस చేసుకుంటున్నారా? यार डॉक्टर बाबूनी मिस చేసుకుంటున్నాను। ఆస్క్ వేదా అక్క ఆల్సో టు జాయిన్। ఓకే, ఆర్ యు మ్యారీడ్? నో, ఐ యామ్ నాట్ మ్యారీడ్, బట్ త్వరలోనే మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నాను। హౌ ఆర్ యు? యాక్షన్ ఇస్ స్పీచ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు మీరు నన్ను అంతగా ఇష్టపడ్డారు కాబట్టి, నా క్యారెక్టర్ని అంతగా మీరు లైక్ చేశారు కాబట్టి, ఈరోజు మోనిత అంటే అందరికీ ఫేవరెట్ అయిపోయింది. అచ్చా, ఒక్కటి షేర్ చేసుకోవాలి మీతో ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్, నెగిటివ్ క్యారెక్టర్ చేసిన ఏ ఆర్టిస్ట్ అయితే ఉంటారో, ఆల్ ఆర్ లైక్ నెగిటివ్ చేసినప్పుడు జనాలు మమ్మల్ని అక్సెప్ట్ చేయలేదు, తిట్టుకుంటున్నారు అనేసి చాలామంది బాధలు పడతారు. అంటే లైక్ పర్సనల్గా ఫీల్ అవుతారు, పర్సనల్గా తీసుకొని. బట్ ఒక్కసారి ఈ కామెంట్స్ కానీ ఇదన్నీ చూస్తే, మీరు లైక్ చేయడం వల్ల మమ్మల్ని తిట్టుకుంటున్నారు, లైక్ చేయకపోతే మా క్యారెక్టర్ని మీరు ఇష్టపడకపోతే డెఫినెట్లీ మీరు మా గురించి మాట్లాడరు కాబట్టి అంత క్రెడిట్ మీకే. ఎస్, లుకింగ్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్. వెన్ ఇస్ ద ట్విస్ట్ ఇన్ కార్తీక దీపం? అన్నీ సీన్లో ట్విస్టే ఉంటుంది. అండ్ ఈ ట్విస్ట్ కాక మీకు ఇంకా ట్విస్ట్ కావాలా? ఎస్, త్వరలోనే వస్తాం. ఈ లాక్డౌన్, ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యాక వెంటనే వచ్చి మీ అందరినీ త్వరగా ఎంటర్టైన్ చేస్తాము. అప్పుడు చూద్దాం ఎలాంటి ట్విస్ట్ వస్తుంది అనేసి, బికాజ్ నాకు కూడా తెలియదు. చూద్దాం, వెయిట్. ఓకే అక్క, యు నో కుకింగ్? కుకింగ్ నిజం చెప్పాలంటే నాకు కుకింగ్ రాదు. బట్ ప్రాబ్లం ఏమంటే, హైదరాబాద్లో నేను అక్కడే షూటింగ్ ఉండడం వల్ల ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను. మా ఫ్యామిలీ అంతా బెంగళూరులో ఉంటారు, నేను మాత్రం హైదరాబాద్లో ఉంటాను. డెఫినెట్లీ కుకింగ్ అయితే నాకు రాదు. ఏదైనా కావాలంటే స్విగ్గీ ఉంటుంది కదా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. బట్ ది థింగ్ ఈజ్, ఇప్పుడు క్వారంటైన్ రావడం వల్ల, నేను ఫ్రీ ఉండడం వల్ల కొన్ని కొంచెం కొంచెం కుకింగ్ నేర్చుకుంటున్నాను. ఆర్ యూ మిస్సింగ్ హిమా అండ్ శౌర్య? ఎస్, డెఫినెట్లీ మిస్ అవుతున్నాను. బికాజ్ ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ మీట్ అవుతాం. అంటే కార్తీక దీపం స్కెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్. ఈ టూ వీక్స్లో, ఈ టూ స్కెడ్యూల్స్ అయితే ఏముంటుంది, దాంట్లో ఎప్పుడు కలుసుకుంటుంటాం, చక్కగా మాట్లాడుకుంటాం. వాళ్ళిద్దరూ అయితే ఎక్కువ అసలు చాలా అల్లరి చేస్తుంటారు సెట్లో. వాళ్ళిద్దరూ ఉంటే మంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. డెఫినెట్లీ మిస్ అవుతున్నాను హోల్ కార్తీక దీపం టీమ్, నాట్ ఓన్లీ శౌర్య ఆర్ హిమా, ద హోల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఐఎమ్ రియలీ మిస్సింగ్ కార్తీక దీపం సార్. నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అంటే మోనిత క్యారెక్టర్. పర్సనలీ నేను చేస్తున్న క్యారెక్టరే నాకు ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ కార్తీక దీపం. దీప గారితో మీ రియాక్షన్ నాట్ ఇన్ సేమ్, ఏంటో అర్థం కాలేదు నాకు అది. అవర్ యూ స్పెండింగ్ లాక్డౌన్ టైమ్? ఎస్, మీరు రియల్ లైఫ్లో సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ మిస్సింగ్ అర్చన మ్యామ్. యా, ఇందాకే చెప్పాను కదా, అందరినీ మిస్ అవుతున్నాను. కార్తీక దీపం ఓల్డ్ టీమ్. ఐ డూ వాచ్ యువర్ టిక్ టాక్ వీడియోస్, యూ గుడ్ ఇన్ సీరియల్స్ హ్యాస్ వెల్. థ్యాంక్ యూ. హౌ మెనీ లాంగ్వేజెస్ డు యూ నో ఎగ్జాక్ట్లీ? ఎస్, యాజ్ యూజువల్ నా మదర్ టంగ్ కన్నడ, ఇంగ్లీష్. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. తమిళ్ అయితే మాట్లాడడానికి రాదు, బట్ చాలా బాగా అర్థమవుతుంది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సీన్? ఫస్ట్ సీన్ ఇన్ కార్తీక దీపం, యాక్చువల్లీ నాకు ముందుగా ఆఫర్ రాగానే ఇలా క్యారెక్టర్ ఉంటుంది అలా అనేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎప్పుడంటే, యాక్చువల్లీ జాన్ 20th మై బర్త్డే. జాన్ 20th యాక్చువల్లీ వీ సపోజ్ టు డూ ద షూట్, బట్ నా బర్త్డే ఉండడం వల్ల నేను బెంగళూరు నుంచి నేను హైదరాబాద్కి రాలేకపోయాను కాబట్టి వీఆర్ షూట్ అండ్ 21st షూట్ చేశాము. అంటే జాన్ 21st షూట్ చేస్తే క్యారెక్టర్ ఇలా 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 అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే నా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఎట్లా అంటే,
నిరుపమ్ అండ్ నాది ఫోటో ఇద్దరిది ఫోటో ఉంటుంది ఒక పెద్ద వాల్ మీద ఆ దాని మీద ఆ ఫోటో ముందు నించుని ఒక క్యాండిల్ పెట్టుకొని దీప అండ్ కార్తిక్ ఇద్దరు మ్యారేజ్ అయిన ఒక ఫోటో ఉంటుంది ఆ క్యాండిల్ మధ్యలో ఈ ఫోటోని ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా కట్ చేశాను అన్నమాట ఆ ఫోటోని కట్ చేస్తే ఒక ఐ షాట్ పెట్టారు నాకు ఫస్ట్ కార్తిక దీపంలో దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ ఐ షాట్తో ఇలా ఓపెన్ చేస్తారన్నమాట మోనితా క్యారెక్టర్ సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ షాట్ యాక్చువల్లీ ఇట్స్ సూపర్బ్ యువర్ వాయిస్ సో గుడ్ ఓ బట్ యు ఆర్ నాట్ రిప్లైయింగ్ ఐఎమ్ యాక్చువల్లీ రిప్లై చేస్తున్నాను అందరికి ఇస్ వన్ వర్డ్ అబౌట్ జిఆర్ ఎన్టీఆర్ యువర్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ మల్లి గారు యూ లుకింగ్ వెరీ న్యాచురల్ అండ్ క్యూట్ వితౌట్ మేకప్ థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ ఐ లైక్ వితౌట్ మేకప్ మేకప్ ఇష్టమే కానీ నాకు ఆన్ స్క్రీన్లో చేసుకోవడానికి చాలా ఇష్టం బయట అయితే ఐ డోంట్ లైక్ మేకప్ మచ్ ఐ లవ్ లిప్స్టిక్ ఉంటే చాలు దట్ ఈస్ ఎనఫ్ దిస్ ఇస్ యువర్ ఏంజల్ సో క్యూట్ థ్యాంక్ యూ శేఖర్ గారు వెంకటేష్ హాయ్ హలో హలో వన్ సాంగ్ ప్లీజ్ సాంగ్ ఏ సాంగ్ పాడాలి నేను సింగర్ని కాదు యాక్టర్ని యాక్టింగ్ చేయమంటే చేస్తాను కానీ సాంగ్ అయితే పాడలేను బికాస్ నా పాడతో మీరు ఎవరూ వినలేదు కాబట్టి సాంగ్ వద్దు అనుకుంటా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలంటే భయం వేస్తుంది ఎందుకంటే మన కార్తీక దీపం డైరెక్టర్ సార్ వచ్చేసి రాజేంద్ర గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్ అన్నమాట ఒక్కొక్కసారి ఉంటే చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా మా అందరితో ఉంటారు కోపం వస్తే అసలు ఇంకొకసారి కోపం వచ్చింది సార్ కానీ మా అందరికీ ఎలా తెలిసిపోతుంది అంటే ఇప్పుడు అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సీన్స్లో ఉంటే నించుంటాం అందరూ ఉంటాం ఏదో ఒకటి కామెడీ తీసుకొని ఏదో ఒకటి కామెడీ పంచులు వేసుకుని నవ్వుతుంటాం సార్ వాయిస్లో మాకు ఎలా తెలిసిపోతుంది అంటే సార్ సీరియస్ అయ్యారంటే నార్మల్గా అయితే రెడీ రోల్ యాక్షన్ అంటారు ఇన్ కేస్ కోపం వస్తే యాక్షన్ అనేస్తారు ఇలా ఉన్న అందరూ లైక్ ఇలా అయిపోతాం రెడీ సార్ రెడీ సార్ అనేసి సో ఈ సచ్ అ డామ్ స్వీట్ డైరెక్టర్ అనేది చెప్పొచ్చు ఈజ్ అ సూపర్బ్ డైరెక్టర్ నిజంగా అలాంటి డైరెక్టర్తో నేను వర్క్ చేస్తున్నానంటే నిజంగా నా లక్ అండ్ నా లక్ అనే చెప్పొచ్చు నిజంగా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ నో నీడ్ మేకప్ కోకోనట్ ఆయిల్ నీడ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు ఎస్ హాయ్ అక్క హౌ ఆర్ యూ ఐఎమ్ గుడ్ రియర్ క్యాన్ యూ డూ ఇట్ వన్ స్టెప్ డాన్స్ ఎనఫ్ డాన్స్ చేయమన్నారు చేసా లర్న్ కుకింగ్ మోనితా ఫర్ డాక్టర్ బాబు ఇంప్రెస్ హిమ్ నెక్స్ట్ ఎపిసోడ్ కుకింగ్ నైస్ దెన్ వంటలక్కకి వంటలు చేయడానికి ఎవరు కాంపిటీషన్ లేదు యాక్చువల్లీ మీకు మీరు కుకింగ్ అన్నప్పుడు వంట అన్నప్పుడు నాకు ఒక సీన్ గుర్తుకొచ్చింది యాక్చువల్లీ మీరు అందరూ చూసుంటారు ప్రాబబ్లీ మర్చిపోయారేమో అనుకుంటున్నాను ఏమంటే ఒక సీన్లో నేను నిరుపం కోసం ఒక పని మనిషిని పెట్టి వంటలు చేయిస్తా కదా గుర్తుందా సరే ఇంకా పని మనిషి నాకే నేర్పిస్తే నేనే వంటలు చేసి డాక్టర్ బాబుకి పెడితే అసలు నువ్వు ఇలాంటివి ఏమి ట్రై చేయొద్దు మోనిత నీకేమైనా ఉంటే నీకు ఓన్లీ హాస్పిటల్ వర్క్ అయితే ఏముంటుంది అది మాత్రమే నువ్వు చేయగలవు ఈ వంటలు అనేది నీకు సరిపోదు అనేసి తిట్టేశారు ఎవరికైనా గుర్తుందా గుర్తుంటే నాకు రెస్పాండ్ అవ్వండి ఈ సీన్ గురించి ఐ శోభా శెట్టిస్ వన్ డైలాగ్ ఫ్రమ్ కార్తిక దీపం చాలా డైలాగ్స్ ఉంటాయి సడన్గా అడిగితే ఏ డైలాగ్ చెప్పాలో అర్థం కావట్లేదు ఏం డైలాగ్ చెప్పాలి ఎలాంటి డైలాగ్ చెప్పాలి మీకు సిచ్యువేషన్స్ ఏమైనా అడిగితే అలాంటి సిచ్యువేషన్కి తగ్గట్టు నేను డైలాగ్ చెప్తాను ఓకే సౌమ్య మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు తెలుగు అమ్మయ్య లేదు నేను తెలుగు అమ్మాయిని కాదు కన్నడ అమ్మాయి బట్ తెలుగుకి వచ్చాక తెలుగును నేర్చుకున్నాను ఐ శుభ ప్లీజ్ కమ్ టు లైవ్ విత్ కార్తిక దీపం